ప్రభా సూపర్ డ్యూపర్ సూపర్ మేడం యాక్షన్ గా అంటే మనకి ఇప్పుడు రాముడు కృష్ణుడు పాత్రలు తీసుకుంటే ఎన్టీ రామారావు గారి గుర్తుకొస్తారు యా రాముడి పాత్రలో ప్రభాస్ గారు ఏ విధంగా షూట్ అయ్యారు చాలా మంచి అనిపిస్తుంది సంథింగ్ న్యూ కృష్ణుని రాముల్లా అయితే ఎవ్వరు ఉండరు కానీ ప్రభాస్ ఆల్సో డిడ్ హిస్ లెవెల్ బెస్ట్ చాలా బాగుంది బాగుంది వెరీ హ్యాపీ టు వాచ్ సీతాదేవికి సరిపోయిందా Sita Devi, it's okay, not that much. But Ram was and Hanuman. Best part was Hanuman actually. Both full movie. Sai, Ravan also very good. Say hello. And you want to see? You like Say the nice movie? Movie? You like the movie? Yes. All the characters were wonderful. What do you like the most? I'm not sure. What do you like the most, Ravana? I don't know. హనుమాన్ ఇస్ ద బెస్ట్ అండి ఇన్ ద మూవీ అందరు చాలా బాగా చేశారు ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ डायलॉग्स जिसमें संस्कृत मिक्स होना चाहिए वहाँ पे उर्दू मिक्स हो रहा है रामायण में उर्दू नहीं था यहाँ पे उर्दू मिक्स हो रहा है अगर काल्पनिक बनाना था कुछ और बनाते रामायण जैसे महाकाव्य में काल्पनिक नहीं आता है ये हमारा अभिमान है ये हमारा अस्तित्व है रामायण रामायण को लेके ऐसे काल्पनिक बनाना ऐसे प्रेजेंटेशन देना जो बिल्कुल सही नहीं है मेरे हिसाब से दूसरे कैरेक्टर कैसे हैं मैडम लक्ष्मण का भी एक्टिंग सही नहीं हुआ मंदोदरी जो रावण की पत्नी थी उसका भी एक्टिंग सही नहीं हुआ मैंने रामायण पढ़ी है रामायण में जब शूर्पणखा का नाक और कान काटा जाता है और अपने भाई रावण को जब उसके बारे में बताता है उसके बाद शूर्पणखा नहीं रहता बट यहाँ पे ओवरऑल ख़त्म और रावण जो बहुत बड़े विद्वान थे बहुत पावरफुल थे यहाँ पे वो कुछ काम कर रहे हैं थोड़ा मार रहे हैं आउट ऑफ रेटिंग साइको कितने दे रहे मैडम मैं कुछ रेटिंग ही नहीं दूंगी बिकॉज बिल्कुल मैं बोर हो चुकी हूँ और मुझे बहुत बुरा लगा है एंड आज सुबह ही मैं रामायण पढ़ के आई मैं एवरी डे रामायण रीड कर मेरे हिसाब से कुछ भी रेटिंग नहीं है कंप्लीटली जीरो वन डे वॉच ऑन एक टाइम सेकंड टाइम देखने का कुछ है ही ना कलाई मन पेंच ले रहा అంటే నార్మల్గా సినిమా అంటే మన త్రిబుల బాహుబలి రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు సీత చాలా సెన్సిటివ్గా బాగానే ఉంది సినిమాని చూడొచ్చు చాలా చూడొచ్చు ఈ జనరేషన్కి అయితే పిల్లలకు కానీ ఎవరికైనా సరే తెలిసే చాలా అవకాశాలు ఉన్నాయి అంటే అమ్మాయి సీతనే కాకుండా మన మిగతా లేడీస్కి ఎవరికైనా సరే ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఇలా సిచ్యువేషన్ జరుగుతుందనేసి ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది ఎక్సలెంట్ ఇంత క్యారెక్టర్స్ ఇలా ఇది ఏది బాగుంది సినిమాలో హనుమాన్ హనుమాన్ చాలా బాగుంది దానిలో సినిమాలో చాలా క్యారెక్టర్ కార్టూన్స్ ఉన్నాయని చెప్తున్నారు లేదు లేదు కొంచెం అది అలా ఉంటేనే కొంచెం మట్టి టైప్ ఉంటేనే ఇలా రామాయణం నడిచింది అనేది మనకు తెలుస్తుంది వానర జాతి అంటే అంటే మంకి టైప్ ఉంటేనే అది వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అలా నడవడమే కరెక్ట్ అండి ఒకటి ఫైవ్కి వెళ్తున్నాను మేడం రేటింగ్ ఫైవ్ ఎందుకంటే ప్రభాస్ ఏం నచ్చింది బాగా సినిమాలో విజువల్స్ బాగున్నాయి స్టోరీ అయితే యాజ్ యూజ్ రామాయణం స్టోరీ అదే వినిపిస్తుంది సో విజువల్స్ ఒకటి టీవీలో చూడడానికి మాత్రమే రావాలి స్టోరీ కోసం అయితే యాజ్ యూజువల్గా స్టోరీ అదే కొత్త గ్రాఫిక్స్ బాగా ఎక్కువ ఉన్నాయి గ్రాఫిక్స్ 3D ఎఫెక్ట్స్ కోసమే రావాలి మూవీ ఇచ్చి పాడేసింది ఒక్కొక్క సీన్ చూస్తుంటే అట్లా గూస్ బంప్స్ వేస్తున్నాయి హనుమంతుడి ఎలివేషన్స్ హైలైట్ ఉన్నాయి హనుమంతుడి ఉన్నటువంటి గ్రాఫిక్స్ మంచిగా ఉన్నది అన్నింటికి మించి సినిమా 3D చూడాల్సిన సినిమా 2D చూసేటోళ్ళకి ఇదే చెప్తున్నా పైసలు ఖర్చు అయిన వాళ్ళే 3D చూడాలి ప్రభాస్ సెట్ అయింది బాగా గెటప్ ప్రభాస్ సెట్ అయింది రాముడి గెటప్ ప్రభాస్ సెట్ అయింది ఆ రోల్లో వేరే ఎక్కడిని కూడా ఊహించుకోలేకపోతున్నాను ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగుంటాయి ప్రతి ఒక్క సీను ఈఎఫ్ఎక్స్తో సహా చెప్తున్నా మంచిగా ఉంది అది చూస్తే ఎప్పుడు మీరైతే కాదని అనుకోండి అంత మంచిగా ఉంది సినిమా అయితే అసలు నెగిటివ్ టాక్
10కి ఎంత ఇస్తారు? 10కి 30 నేను 10కి 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 10 ఇస్తాను. స్టార్ట్. యా మూవీ చాలా బాగుందండి. నేను సెకండ్ హాఫ్ అయితే ఐటి అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం మేము తెలిసిపోయింది కానీ బట్ మూవీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది తెలిసిన స్టోరీయే అండ్ ఎవ్రీ బడీ షుడ్ వాచ్ వాచ్ దిస్ మూవీ. ఓకే ఈ మూవీకి అయితే చెప్పాలంటే రాముడు కాదు ఇంకా ఈ మూవీలో నాకు నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే బజరంగి ఐ మీన్ హనుమాన్ ఆంజనేయ బాణేశ్వర్ రియల్లీ చెప్పాలంటే అసలు మొత్తం ఒక సైన్యంతో ఇంతదాకా తీసుకొచ్చాడనిపిస్తుంది. అది మేము మనం మనం హిస్టరీలో చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా కూడా మూవీ అనేది ప్రతి ఒక్కరు చూడాలి, పిల్లలు చూడాల్సిందే, తెలుసుకోవాలి రాముడు ఏంటి అసలు ఏం జరిగింది రామాయణం అనేది తెలుసుకుంటేనే మంచి దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మూవీ చూసినప్పుడు ఉపయోగం ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక డివోషనల్ మూవీ విత్ యాక్షన్ అండ్ అసలు ఇంత టెరిఫిక్గా ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫ్యాన్గా పక్కన పెడితే ఒక స్టోరీగా ఒక మూవీ లవర్గా అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్లీ. రాముడిగా మరిపించాడు ఇదివరకు అయితే ఎన్టీఆర్ ఆ విధంగా చూసాం, బాబర్ బాబు ఎన్టీఆర్ ఎలా చూసినప్పుడు రాముడు ఎలా ఉన్నాడు చూసాం, మళ్ళీ ఈ కాలంలో ప్రభాస్ రాముడిగా చాలా బాగుంది. రాముడు శ్రీకృష్ణుడు అనగానే ఓన్లీ ఎన్టీ రామారావు గారినే ఊహించుకునే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ గారు సెట్ అయిందా? రాముడు గారు చూస్తే బాగుంది, మంచిగా ఉంది. ఈ జనరేషన్లో రాముడు ఈ విధంగా ఉంటున్నట్లు అందరూ తెలిసి కూడా మంచి సినిమా. చిన్న చెప్తా మెయిన్ ఎలిమెంట్స్ మెయిన్ క్యారెక్టర్స్ తీసుకున్నారు. ఆ క్యారెక్టర్స్ తీసుకొని రూమ్లో ఎలా ప్రజెంట్ చేశారంటే మోడర్న్గా ఉండేలా లేటెస్ట్ ఎలా అయిపోతుందో అలా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా లైట్ విషయాన్ని చూసుకుంటే మనకి రామాయణంలో ఎలా అయితే ఉంటారంట ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్, ఒక హాలీవుడ్ మూవీలో ఎట్లా అయితే ఉందో ఆ విధంగా ప్రజెంట్ చేశారు. లైక్ పవర్స్ కానీ సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఏమంటే వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆసిఫ్ ఫ్యామిలీలో ఉన్నట్టు ఆటోమేటిక్గా వచ్చి చేసేటట్టు చాలా బాగున్నాయి ఎలివేషన్స్. ఇంకా హనుమంతుల పాత్రలో అయితే చాలా గూస్బంప్స్ వచ్చేది. ప్రభాస్ ఎట్లా ఉన్నాడు? ప్రభాస్ ఎట్లా ఉన్నాడు? ప్రభాస్ అల్టిమేట్. అది యాక్చువల్లీ రామునిలో ఉన్న ముఖ్యమైన స్వభావం మనం గుర్తించాల్సింది ఏంటంటే ధర్మం అన్ని ఆయన పాటించేవి ముఖ్యమైన స్వభావం ఏంటంటే ప్రశాంతత. ఎంత కష్టంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆ మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్లో ప్రశాంతత అనేది కోల్పోరు రాముడు. అటువంటిది ఇక్కడ ప్రభాస్లో కూడా చూస్తే థ్రూఅవుట్ ద ఫిలిం ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో చాలా ప్రశాంతంగా ఉన్నట్లే కానీ ఎక్కడా కూడా ఎమోషన్ కానీ ఏమీ కనిపించలేదు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది ప్రభాస్. సినిమా బాగాలేదని చాలామంది కొట్టుకుంటున్నారు. అది ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బాగాలేదు అంటే మనం ఇప్పటివరకు చూసిన రామాయణ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వచ్చి యాజ్ టీజ్గా అలాగే ఉండాలి అంటే ఉండదు. ఏంటంటే మెయిన్ ఎలిమెంట్స్ని తీసుకున్నారు, మెయిన్ క్యారెక్టర్ని తీసుకున్నారు రామాయణంలో ఉండదు. కానీ యాజ్ టీజ్గా ప్రజెంట్ చేస్తే న్యూ ఏ ఉంది, కొత్తగా ట్రై చేశారు. యాక్చువల్ లంక ఉన్నది మనకి ఎంత ముందు అనుకున్నట్టుగా పురాణాల్లో చూసుకున్నట్టు లంక అయితే ఇప్పుడు అట్లా కనిపించట్లేదు కదా. సో చేంజ్ అయింది జనరేషన్ తగ్గట్టుగా తీశారని చెప్తారు. లేటెస్ట్ లెన్ తగ్గట్టు ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, మార్వెల్ స్టూడియోస్ మూవీస్ ఉన్నాయి, అవి ఎలా అయితే ఉన్నాయో లంకను ఆ విధంగా ప్రజెంట్ చేశారు. అందులో తప్ప ఏం లేదు కదా. సో కొత్తగా ట్రై చేశారు, బాగుంది కూడా. ఇది కలర్ కంటే ఇట్లా ఉంది, కలర్తో బ్యాక్ చేశారు అంటారా? అర్థం కాదు. అది మూవీస్ హిట్ అయిందండి, హిట్ అయింది. అంటే మనం ఒక డివోషనల్గాను చూసుకోవచ్చు, యాక్టింగ్ పరంగాను బాగుంది. కేవలం మన రామాయణంతో కంపారిజన్ అయితే దీన్ని చేయకూడదు. ఎలిమెంట్స్ తీసుకున్నాడు, క్యారెక్టర్స్ తీసుకున్నారు, అంతేగాని కంప్లీట్గా అట్లా చూపిస్తామని అనలేదు. సో దానికి తగ్గట్టు అయితే 100% నాకు చాలా రేటింగ్ ఏది నేనైతే 8 ఇస్తాను అన్న. 10కి 8 10కా? 5కి ఏం తీసుకున్నాను. అవుట్ ఆఫ్ 10 5కి అయితే 4.25 లైక్. ఓకే అన్న, థాంక్యూ. రేట్ చేసింది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ గ్రాఫిక్స్ కి కార్టూన్ ఇవి అన్నారు కదా, ఓ 2D కాకుండా 3D వచ్చి చూడండి. ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది సినిమా. కొంచెం అడ్వాన్స్ గా తీసారు. మనది ఏమంటారు అంటే మన హిస్టారిక్ మన దేవుళ్ళ తీసుకొని అవతార్ అయిన జేమ్స్ కామెరాన్ చెప్పిండు అవతార్ కి మేము విష్ణు దేవుడిని క్యారెక్టర్ ని డిఫరెన్స్ చేసుకొని తీసినామని. అలా ఫస్ట్ టైం మన దాంట్లో 600 crores పెట్టి ఇండియాలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి మనకి ఇంత స్టాండర్డ్ పెంచి ప్రభాస్ మీదికని ఇండియన్ టెక్నీషియన్స్ ఇలాంటి సినిమా తీసినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. చేస్తే ఇది ఫస్ట్ సినిమా ఇంత సీజీతోని ఇంత విఎఫ్ఎక్స్తోని ఫస్ట్ సినిమా వచ్చింది మన ఇండియాలో మన టెక్నీషియన్స్తో. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసినాం అనుకో నెక్స్ట్ లెవెల్లో మనం హాలీవుడ్ ఈక్వల్గా ఉంటాం. అలాంటి స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలి. ఈ సినిమాని చాలా ఎంకరేజ్ చేస్తున్నాను. ఫైటింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. రాముడిగా ప్రభాస్ గారి నటన ఎట్లా ఉంది? అది అయితే మొత్తం జీవించినట్టు. అవతార్ లాంటి టెక్నాలజీ మన ఇండియాలో రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ స్టెప్ మాత్రమే.
దీనిలో విఎఫ్ఎక్స్ని పాయింట్అవుట్ చేసేలాగా ఏం లేదు. సరే ఒప్పుకుంటా కొన్ని కొన్ని సీన్లు బొమ్మల్లో ఉన్నాయి, కొన్ని సీన్లు యానిమేషన్ ఉన్నాయి, కానీ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్. ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తేనే ఇంక ఇట్లాంటి సినిమాలు ముందు వస్తాయి. లుక్స్ పరంగా అయితే డిసప్పాయింట్ అయినాము అనా, ఉన్నా నా కార్టూన్ లాగా ఉంది చెప్తున్నా, కార్టూన్ లాగానే ఉంది కాదంటలే, కానీ పాయింట్ ఏంది లేదు లేదు కార్టూన్ లాగా ఉంది కాదంటలే. కానీ ఇప్పుడు అవతార్ లాంటి సినిమాలు హాలీవుడ్లో వచ్చినాయి అంటే స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఇదే టెక్నాలజీ వాడారు. స్లో స్లోగా అప్గ్రేడ్ అవుతుంది. అసలు కంపారిజన్ లేదన్న, శకుంతలం మొత్తం ఆర్టిఫిషియల్ తెలిసిపోతుంది క్లియర్గా. నీకు ఇది 3D గ్లాసెస్ పెట్టుకుని ఉంటే నీకు అసలు ఏం తెలియదు, చాలా సీన్స్లో ఏం తెలియదు. నాకైతే నచ్చింది ఓవరాల్గా. ప్రభాస్ లుక్స్ ఏం లేదన్న, ప్రభాస్ లుక్స్ వైజ్గా మంచిగానే ఉన్నాడు. ప్రభాస్ అట్లేం లేదు, బిగ్ స్క్రీన్లో చూస్తే ప్రభాస్ 2-3 సీన్లలో చెప్తున్నావు కదా కళ్ళతో ఏడిపించేస్తాడు మనుషులను. నేనే ఏడ్చిన 2-3 సీన్లలో, అంత బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అంటున్నారు, కానీ అట్లేం లేదు. వార్ సీన్స్ అంత బాగానే ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు, 3 గంటల సినిమాలో కనిపించదు. నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే నెగిటివిటీ పెంచుకోకండి దయచేసి. నెగిటివ్ అయింది ట్విట్టర్లో కూడా నేను చూస్తున్నా పొద్దు నుంచి. మీరు ఓన్ ఒపీనియన్తో సినిమాకి రండి, డిసప్పాయింట్ అవ్వరు ఖచ్చితంగా. ఎవరి అభిప్రాయం వారికి ఉంటాయి కదా, కాదు అది నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది చెప్పొచ్చు, రైట్ ఏం లేదు. కానీ నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే మీరు నచ్చిందని మీరు ప్రభాస్ ఫ్యాన్స్ లేదన్న, నాకు అసలు నేను ప్రభాస్ సినిమాలు చూసాను. కనెక్టివిటీ ఏదైతే 2Dలో మిస్ అయిందో అది కూడా 3Dలో కనెక్టివిటీ కరెక్ట్గా కనబడుతుంది, గ్రాఫిక్స్లో కానీ డబ్బింగ్లో కానీ అన్నిట్లో. అది అది కానీ అప్పట్లో ఎంకరేజ్ చేసి హిట్ చేసి ఉంటే ఆది పురుషు సినిమాలో పదవి. అది యానిమేషన్ మూవీ కదా, యానిమేషన్ మూవీ, ఇది యానిమేషన్ కాదు కదా. అది మీకు చెప్పాలంటే వానర్ సైన్యం అనేది కోతుల్ని మనుషులు చూడాలి. మూవీ అంతా కనెక్ట్ అంతా యానిమేషన్ లాగే ఉంది, కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది. ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ ట్రైన్లో డివోషనల్ ఫీల్ అనేది మిస్ అయింది. అంటే ఒక శ్రీరాముని చూస్తుంటే గూస్ బంప్స్ రావాలి, అలాంటి సీన్స్ అయితే ఏం లేదు. శ్రీరాముడు అంటే మనకు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉంటారు కదా, ఇప్పుడు ప్రభాస్ గారికి ఇట్లా సెట్ అయింది. సెట్ అయిందంటే ఓకే, ప్రభాస్ కట్అవుట్కి ఏదైనా సెట్ అవుతుంది, కానీ ఆ రేంజ్లో లేదు. అంతే, మూవీ అయితే ఆ రేంజ్లో లేదు, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే లేదు. ఓకే, ఓవరాల్గా బాగానే ఉంది, చూడొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత నాకు రాజమౌళి మీద ఉన్న రెస్పెక్ట్ ఒక 3 టైమ్స్ ఇంకెక్కువైందనమాట. ఎందుకంటే మన తెలుగు డైరెక్టర్ని కొట్టేటోడు ఎవడు లేడు. ఫస్ట్ థింగ్ బేసిక్ థింగ్ అందరు అర్థం చేసుకోవాలి. RRRలో ఉన్న VFX, Baahubali 2లో ఉన్న VFX దీనితో కంపేర్ చేస్తే నథింగ్ నథింగ్ అసలు ఒక 1% కూడా లేదు. రాజమౌళితో కంపేర్ తీద్దామనుకున్నారు, అంతే ఉంది, బాగానే ఉంది. అంటే మన తెలుగు శ్రీరాముల సెంటిమెంట్ కాబట్టి సినిమాకి నెగిటివ్ చెప్పొద్దు, సినిమా బాగానే ఉంది. 1 టైమ్ వాచ్, బట్ మళ్ళీ మళ్ళీ చూసేంత సినిమా అయితే కాదు. మెయిన్ VFX అయితే బాగాలే అన్న, డివోషనల్ ఫీల్ కూడా అంత మిస్ అయింది. Baahubali 2 తోపు సినిమా, Baahubali 2 తోపు, RRR కూడా తోపే. Baahubali 1 అంత ఏం లేదు. రామాయణ అందరికి తెలిసింది, స్టోరీ గురించి మీరు ఏం అడగాల్సిన అవసరం లేదు. స్టోరీ రివ్యూ చెప్పేంత మనం కాదు, రామాయణం అది చూడొచ్చు. మెయిన్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయన్న, ఓకే. ఇంకా రావణంద అయితే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఒక ఫ్యూ మినిట్స్ బాగానే ఉంది, అంటే కరెక్ట్ సెట్ అయింది అనిపించింది. తర్వాత అంతా ఏదో అలావుద్దీన్ ఖిల్జీ లాగా, మళ్ళీ ఏదో ఈ యానిమేషన్స్ ఉంటాయి, అవెంజర్స్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఉంటాయి కదా మెయిన్, అవి రిఫరెన్సెస్ తీసుకున్నట్టు అనిపించింది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఎంత సార్ అన్న, 5కి 2.75 ఇస్తాను. ప్రభాస్ కోసం అయితే 3.5 ఇస్తాను. ఓవరాల్ మూవీకి 2.75 ఇస్తాను. ఓమ్రాజ్ డైరెక్షన్కి 1 ఇస్తాను. లాట్స్ ఆఫ్ అంటే కొన్ని కొన్ని స్ట్రగల్స్ అంటే మూవీని పొద్దున్న మార్నింగ్ నుండి వేరే రకంగా స్ప్రెడ్ చేస్తున్నారు. సూపర్ విజువల్ వండర్, తమిళ్ రీమేక్లు వాటిని వీటిని ప్రోత్సహించినట్టు మన హిస్టరీని మనం ప్రోత్సహించాలి. సో ఓం రావత్ చాలా బాగా తీశాడు, వండర్. రాముని గెటప్ ప్రభాస్ గారు సెట్ అయిందా, ఎట్లా ఉంది ఆయన రాజులాగా అయితే ఆ పర్సనాలిటీ? బట్ మూవీని మాత్రం 3Dలోనే చూడండి, దట్స్ వై. ఓకేనా, అంటే నార్మల్గా 2Dలో చూసి అర్థం కాదు, 3D మూవీ కరెక్ట్, 3Dలోనే చూడండి. రామాయణం అది కాక మనం చిన్నప్పుడు చదువుతూనే ఉంటున్నాం, దీన్ని ముద్దాయి చూపించడం బాగుంది. మోర్ దాన్ మూవీ ఐ బిలీవ్ దిస్ విల్ బి పయనీర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఫ్యూచర్. ఇట్లానే ఇట్లాంటి సీజీఐ టెక్నాలజీ యూజ్ చేసి మనం కూడా మన
హిస్టరీ ఇలానే చూపించడం బాగుంటుంది ఇట్లాంటి ఐడియా. ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి మనకు తెలియని తెలిసినవి. ఇంకా బాగా చెప్పాలి, ఇంకా ఇలాంటి చెప్పే డైరెక్టర్ ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్ విచ్ విల్ షోస్ అవర్ హిస్టరీ అండ్ ఆర్ కల్చర్. చెప్పు ఏం నచ్చింది బాగా నీకు మూవీలో? బాగుంది మూవీ, ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. అబ్బా, ఓ ఫుల్ క్రెడిట్ గోస్ టు ఓమరాజ్ బాస్. ఈ పర్ఫార్మెన్స్, యాక్టర్స్కు పర్ఫార్మెన్స్ అంత ఛాన్స్ ఏం లేదు, అవసరం లేదు. అట్లా డామినేట్ చేసాడు ఓమరాజ్ మొత్తం. ఆ విజువల్ వండర్, విజువల్ వండర్, గ్రాఫిక్స్ కానీ అవి కానీ ఎక్కడ లాగదేయలేదు అసలు. లాగ్ అస్సలు లేని ఎక్కర్లేదు. ఎక్కడ అవసరమో స్టోరీ అక్కడ నుండే స్టార్ట్ చేసిండు మూవీని, అక్కడ నుండే స్టార్ట్ చేసిండు సినిమాని. అసలు అనవసరం బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా 1 మినిట్లో చూపించేసిండు. చిన్నపిల్లలు కూడా విని కూడా కంప్లీట్ అర్థమైంది రామాయణం అంటే. అసలు బుక్లో చదివిన దానికి విజువల్ చూస్తే బాగా అర్థమైంది అంటారు కదా, అట్లా ఉందన్నమాట. అది ఫుల్ క్రెడిట్. అసలు ఎన్నో నెగిటివ్ ఫస్ట్ చాలా అన్నారు అదే బాగాలేదు బాగాలేదు అని కదా, ఏది లేదు. అసలు స్టాండింగ్ అవేషన్ మస్ట్ క్లాప్స్ లాస్ట్కి వచ్చేటప్పుడు అయితే వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ బస్. అది కొట్టాలే కాదు, ఇంకా తప్పులేదు, కొట్టడంలో తప్పులేదు. అంత బాధించండి మూవీ, ఇంత కష్టపడరు సినిమాను, ఇంత బాధించినప్పుడు బాగాలేదని ఎట్లా చెప్తారండి వాళ్ళు? అసలు ఎంత బాగుందంటే ఇంకా వర్త్ వాచ్ అంటే వర్త్ వాచ్ ఇన్ 3D చూడాలి. అది కూడా కరెక్ట్ 3D చూడాలి, ఓన్లీ ఫోన్లో చూసి బాగాలేదంటే జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆ హార్డ్ వర్క్ మొత్తం కనిపిస్తుంది స్క్రీన్ పైన, ఎంత హార్డ్ వర్క్ చేశారని. అది అంత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మూవీ, సూపర్. జై శ్రీరామ్. రైట్. యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ అందరిది బాగుంది, యాక్టింగ్ అందరిది బాగుంది. గ్రాఫిక్స్ అయితే బాగా తీసారు అనిపిస్తుంది. గ్రాఫిక్స్ ఒక కార్టూన్ చూస్తున్నట్టు అయితే ఏమనిపించదు, ఒక కార్టూన్ చూస్తున్నట్టు. సినిమా చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్ కలిగింది అంటే భక్తి భావంతో మన రామాయణం కంపల్సరీ చూడాలి, త్రీడీలో చూడాలంటే కరెక్ట్ పెద్ద మంచి స్క్రీన్ పడే 3D చూడాలి. ఇట్లా లీనమైపోతాం అనుకు మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా, అది హైలైట్ అండి. అది చూడు, బీజిఎం చాలా హైలైట్ వస్తుంది. దాదే కంప్లీట్ సినిమాను కూర్చోబెట్టిన సీట్లో ఉంటే బీజిఎం అది. ఎవ్రీ సీన్ కూడా ఎక్కడ ల్యాగ్ చేయకుండా డైరెక్టర్ కూడా చాలా టాలెంట్ అనుకుంటాను. డైరెక్టర్ ఒప్పుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా తీసాడు. క్లైమాక్సే చాలా ఫైనల్ సార్. అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ మనం ఇమాజిన్ చేయాలి. ఈ యాక్టింగ్ స్కోప్ లేదు సార్ ఇక్కడ. యాక్టర్స్ నిజం చెప్పాలంటే యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అసలు. మొత్తం అంత లీన యాక్టింగ్ ఎట్లా చేసిండు మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు. అది డైరెక్టర్ అట్లా డామినేట్ చేసిండు, ఆ విజువల్ వండర్ అట్లా ఉన్నది, గ్రాఫిక్స్ అట్లనే అట్లా తీసాడు. అది చాలా చాలా బాగుంది సార్. అసలు విజువల్స్, గ్రాఫిక్స్ కానీ అవి కానీ అసలు హాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ ఏం మనకి రాదు అనుకోండి. మన ఇండియన్ మూవీ ఇంత గ్రేట్, అంత బాధిస్తాడు. అది బాగాలేదన్నారు అన్నారు కానీ అది 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 కూడా ఒక విధంగా మంచిగా అయింది అనుకోండి. అది అది ఓవర్కమ్ అయిపోయింది. ఇది చాలా బాగా తీసాడు, చాలా ప్లస్ పాయింట్ అయింది అది. అప్పుడు వచ్చినందుకు కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోగలిగారు. మొత్తం ఫుల్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ తీశారనుకోండి, అంత బాగా తీశారు మూవీ. హాలీవుడ్ అంటే హాలీవుడ్ కూడా ఏం మనకి రాదండి, ఇండియన్ అట్లా అయిపోయింది సినిమా.